हेलो फ्रेंड्स, टेकिन नूरुल इन तेलुगु यूट्यूब चैनल की मी अंदर की स्वागत। सो फ्रेंड्स, रियलमी ब्रांड की लेटेस्ट फर्मवेयर अपडेट अनेटुवंटिदि वच्चिंदि। యాక్చువల్ గా మనకి వన్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ కూడా ఒక అప్డేట్ అనేటువంటిది వచ్చింది. ఆ వర్షన్ నెంబర్ వచ్చేసేటప్పటికి V6 అంటే వర్షన్ 6 అనమాట. అలాగే కొత్త వర్షన్ వచ్చేసేటప్పటికి V8 అంటే వర్షన్ నెంబర్ 8 అనమాట. సో ఈ అప్డేట్లో మనకి కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయినాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ అప్డేట్ గురించి మాట్లాడుకుందాము. ఈ అప్డేట్లో కొత్త ఫీచర్స్ ఏమి యాడ్ అయినాయి, అలాగే ఆ ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయో చెక్ చేద్దాము. సో ఈ అప్డేట్ వచ్చేసేటప్పటికి రియల్మీ లింక్ యాప్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రియల్మీ లింక్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద మనకి రియల్మీ బ్యాండ్ అని చెప్పేసి చూపిస్తుంది. చూడండి, మనం ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటాం కాబట్టి రియల్మీ బ్యాండ్ కనెక్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 100% బ్యాటరీ అని చెప్పేసి చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి డివైస్ అప్గ్రేడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏమైనా అప్గ్రేడ్ కనుక ఉన్నట్లయితే ఇది చూపిస్తుంది. ఆల్రెడీ అప్గ్రేడ్ అయింది కాబట్టి డివైస్ వర్షన్ ఆల్రెడీ అప్ టు డేట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ అప్డేట్ లాగ్ని చూద్దాము. ఇది వర్షన్ 8 అప్డేట్ లాగ్ అనమాట. ఈ స్క్రీన్ షాట్ ఆల్రెడీ తీసుకున్నాను. సో డివైస్ అప్గ్రేడ్, న్యూ వర్షన్ అవైలబుల్ 8.0 అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మొత్తం 4 పాయింట్స్ కనబడుతున్నాయి. వాటిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసేటప్పటికి యాడ్ హార్ట్ రేట్ రిమైండర్ ఫంక్షన్, అలాగే యాడ్ మ్యూజిక్ కంట్రోల్ ఫంక్షన్, అలాగే యాడ్ స్టాప్ వాచ్ ఫంక్షన్. ఈ మూడు కొత్త ఫీచర్స్ ఈ అప్డేట్లో వచ్చినాయి. అలాగే ఫిక్స్ సమ్ నోన్ బగ్స్, అంటే కొన్ని నోన్ ఇష్యూస్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం ఈ మూడు ఫీచర్స్ని వెరిఫై చేద్దాం, అంటే యాడ్ అయినాయా లేదా అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసేటప్పటికి యాడ్ హార్ట్ రేట్ రిమైండర్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం దానికోసం మనం రియల్మీ లింక్ యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రియల్మీ బ్యాండ్ సెట్టింగ్స్లో 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకి 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఈ ఆప్షన్ ఒకటే ఉండేది. ఇక్కడ ఏంటంటే మనం హార్ట్ రేట్ మానిటర్ ఇంటర్వెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్గా, 10 మినిట్స్గా, 20 మినిట్స్గా, 30 మినిట్స్గా అని చెప్పేసి కావాలనుకున్నట్లయితే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో 5 మినిట్స్ పెడుతున్నాను. కాకపోతే ఇక్కడ మనకి రెండు కొత్త ఆప్షన్స్ యాడ్ అయినాయి, హై హార్ట్ రేట్ అలర్ట్, అలాగే లో హార్ట్ రేట్ అలర్ట్. అంటే హార్ట్ రేట్ హై కనుక అయినట్లయితే అలర్ట్ అనేటువంటిది వస్తుంది, అలాగే హార్ట్ రేట్ లో కనుక అయినట్లయితే అలర్ట్ అనేటువంటిది వస్తుంది. కాకపోతే వీటిని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం హై హార్ట్ రేట్ అలర్ట్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ మనకి సెలెక్ట్ ది థ్రెషోల్డ్, అంటే మ్యాక్సిమం హార్ట్ బీట్ ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 100, 110, 120, 130, అది మన మెడికల్ కండిషన్ని బట్టి ఉంటుందన్నమాట. సో లెట్ సెలెక్ట్ 120, ఓకే అంటున్నాను. సో ఇక్కడ చూడండి, రిసీవ్ యాన్ అలర్ట్ ఇఫ్ యువర్ హార్ట్ రేట్ హ్యాస్ బీన్ అబోవ్ 120 బీపీఎం ఫర్ 10 మినిట్స్ కంటిన్యూస్లీ వైల్ యూ హ్యావ్ బీన్ ఇన్యాక్టివ్. అంటే మీరు ఐడియల్గా ఉన్నప్పుడు కంటిన్యూస్గా 10 మినిట్స్ పాటు హార్ట్ రేట్ 120 బీపీఎం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాండ్కి అలర్ట్ వస్తుంది. సో అదేవిధంగా లో హార్ట్ రేట్ అలర్ట్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మినిమం వచ్చేటప్పటికి 40 ఉంది, మ్యాక్సిమం వచ్చేటప్పటికి 50 ఉంది. మనకు కావాల్సిన వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఐడియల్గా కూర్చున్నప్పుడు 10 మినిట్స్లో కంటిన్యూస్గా హార్ట్ రేట్ 50 బీపీఎం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాంక్కి అలర్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే హై హార్ట్ రేట్ అలర్ట్, అలాగే లో హార్ట్ రేట్ అలర్ట్ ఫంక్షనాలిటీస్ని వాడుకోవచ్చు. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫంక్షనాలిటీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో తర్వాత ఫంక్షనాలిటీస్ గురించి నేను మాట్లాడుకున్నట్లయితే యాడ్ మ్యూజిక్ కంట్రోల్ ఫంక్షన్, యాడ్ స్టాప్ వాచ్ ఫంక్షన్ ఈ రెండు కొత్తగా యాడ్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం రియల్మీ లింక్ యాప్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనకి కస్టమ్ ఫంక్షన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టాప్ వాచ్, అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ ఈ రెండు కొత్త ఆప్షన్స్ యాడ్ అయినాయి. ఇంతకుముందు ఓన్లీ వెదర్, అలాగే ఫైన్ ఫోన్ ఆప్షన్స్ ఉండేవి. కాకపోతే ఈ మొత్తం 4 ఆప్షన్స్లో మనం 2 ఆప్షన్స్ని మాత్రమే ఎనేబుల్ చేసుకోగలం. అదొక లిమిటేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను స్టాప్ వాచ్ని ఎనేబుల్ చేశాను, అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ని ఎనేబుల్ చేశాను. సో ఈ రెండింటిని ఎనేబుల్ చేశాను కాబట్టి ఈ 2 ఆప్షన్స్ నాకు బ్యాండ్ మెనూలో కనబడతాయి అనమాట. సో ఫస్ట్ మనం స్టాప్ వాచ్ని చెక్ చేద్దాము. సో బ్యాండ్ మెనూలో కనుక చూసినట్లయితే ఇప్పుడు స్టాప్ వాచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా స్టాప్ వాచ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టాప్ వాచ్ని కనుక స్టాప్ చేయాలంటే మళ్ళీ బటన్ని సింగిల్ ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా స్టాప్ వాచ్ అనేటువంటిది స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టాప్ వాచ్ ఆగిపోయింది. అలాగే మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ బటన్ని సింగిల్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సింగిల్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ వాచ్ కంటిన్యూ అయిపోయింది. సో ఈ విధంగా అంటే మనం స్టాప్ వాచ్ని వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి ఫంక్షనాలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మళ్ళీ బయటికి రావాలంటే ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే స్టాప్ వాచ్ మెనూలోంచి బయటకు వచ్చేస్తాము. అలాగే తర్వాత ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ని చెక్ చేద్దాము. సో ఈ ఫీచర్ని వాడి ఫోన్లో ప్లే అవుతున్నటువంటి మ్యూజిక్ని బ్యాండ్తో కంట్రోల్ చేయొచ్చు అనమాట. దీనికి కూడా మనం బ్యాండ్లోని మెనూ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మ్యూజిక్ కంట్రోల్ అని ఒక మెనూ ఆప్షన్ కనబడుతుంది. ఆప్షన్కి వచ్చిన తర్వాత బటన్ని లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనబడుతున్నాయి. చూడండి, ప్లే, అలాగే పాజ్, అలాగే
ప్రీవియస్ సాంగ్ అలాగే నెక్స్ట్ సాంగ్ అలాగే క్యాన్సిల్ ఈ ఆప్షన్స్ని మనం బటన్ని సింగిల్ ప్రెస్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ అలాగే స్టాప్ వాచ్ ఫంక్షనాలిటీస్ని రియల్మీ బ్యాండ్లో వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం రియల్మీ బ్యాండ్ని రిలీజ్ అయినప్పుడు ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్తో కనుక కంపేర్ చేసినట్లయితే ఈ బ్యాండ్ ఫంక్షనాలిటీస్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫంక్షనాలిటీస్ మొత్తం ఉండేవి కావు, ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ కొత్తగా యాడ్ చేశారు. సో ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడంలో రియల్మీ చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు వాచ్ ఫేసెస్ని అయితే కొత్తగా ఏమి యాడ్ చేయలేదు ఈ అప్డేట్లో కూడా, ఓన్లీ 5 వాచ్ ఫేసెస్ మాత్రం ఇక్కడ మనకి కనబడుతున్నాయి. సో ఇది రియల్మీ బ్యాండ్ అప్డేట్ గురించి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.